AP Charitralo, Yepudu, even a Tirpunu Prajalu Charani, E. Tirpunu Nelebet Kovals in a Bathita Manape on the Naru Chandrababu. Rastam Purtika Shitalamaipo in the Aina, Aidele Chagan Paralelo, Anivarkar, Nastapoyar and Naru. Bhutulu Matlade Nethalanu, Arachaka Shakthiranu, Prajalu Tarbikutar and Naru. Aidele Pariparinchin a Vekti Thiru, Case Study out in the Naru Chandrababu. Samishtika, Prachara Runanthis Kule, Sami Masana in the Naru. Rasta Abhirudhikosam, Kendra Sahakar Mavasamanaru. Sankshob Halona, Andhra Pradeshnu, Tirigi, Abhirudhi Patanlutis Kostamanaru. Notananga, Impika in a 20. NDA MLA, Abirth Landariki, Peru Peruna, Manasputi, Anoskaralu, Abinanalu, Spaganandalu. Andaraguda Manasputika, congratulations. Ade Samuelo, Miranduru Kalisi. Nanno, Sasana Sabanai Kuruga, NDA Sasana Sabanai Kuruga in the Kunandaku, Manasputiga Andariki, Naskara Telejasana, Abinan Telejasana, Danyuadal, Yepudu Yvonatonti Tir Pichar, E Tirpu Mali, Nelapetukune Baditaman Andrepa Nuntundi, Aite Rastamalo and the Aidu Kotla Prajal Andariki, Serasu Vanchi. Bada Vivandan Jestana, Rastani Kapa to Kodaniki Miruchu Pichina Chorokosram Andarangodoti campaign Chisam Prajalu Galavali Rastam Nelabadali Prajalu Gelisaru Rastan Nilapete Badjata Ekarunde Sasana Sabila Pena Manandare Pena Undi Evishaman Gurtuit calls now surrounding. BJP Telugu Desam Janasena Potu Betukunam Manasputiga and Abirindistuna Arojit Nichi Elanti Porapachala Lakunda Kalisipanje Sar Mako Nanumana Lundetvi. Vote to transfer out in Daleda. Vote to transfer Kakapote Ekana seat to Nastapotavani. Andike Miro Kasar Juse Yenikala Matong Setta in the nomination Sesam Mundukelam. అదే సమయంలో మొట్టమొదటిసారిగా కొవ్వూరులో మూడు పార్టీల నాయకులు కలిసి నేను పవన్ కళ్యాణ్ గారు పురందేశ్వర్ గారు ముగ్గురం కలిసి ఫస్ట్ మీటింగ్ అడ్రస్ చేశాం. అక్కడి నుంచి ఆరు జిల్లాల్లో మేము ఇద్దరం కలిసి తిరిగాం. బీజేపీ నాయకులు కలిసి వచ్చారు. అందరూ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో కష్టపడిన విధానం కానీ ఇంత కష్టం నేను ఎప్పుడూ చూడలేదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు. అందుకే ఈ గెలుపు వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం, అవిశ్రాంతంగా పనిచేయడం, పోరాటాలు మాత్రమే నాకు తెలుసు, ప్రజాహితం మాత్రం తెలుసు. తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటా. ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన తపన అన్ని కూడా ప్రజల కోసమే చేశాం. ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు, ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు. ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను 14 సంవత్సరాలు దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. ఎన్నో సవాళ్లు చూశాను, ఎన్నో సంక్షోభాలు చూశాను. ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ముందుకు పోయాం. ఈరోజు కూడా మీకు అందరికీ ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే చాలా సమస్యలున్నాయి. నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా మీ అందరి సహకారంతో, మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి మనం నిత్యం ఆలోచిద్దాం. అది చేసి మన నిజాయితీని మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం. బూతులు మాట్లాడే నేతల్ని, అరాచక శక్తుల్ని, అవినీతి పరులను చూశారు. పాలకులంటే ఎలా ఉండాలో చూశారు. ఈ 5 సంవత్సరాల్లో పాలకుడు ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ 5 ఏళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి
పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు ఇచ్చి వేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది. మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే, కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నాం, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నింటినీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్లో ఏముందో ఇప్పటికి తెలియదు, ఎంత అప్పు ఉందో తెలియదు, ఎక్కడెక్కడ తెచ్చారో తెలియదు. ఇవన్నీ కూడా డెప్త్కి వెళ్ళినప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది, ఏదేది తాకట్టు పెట్టారు, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నం అయిపోయింది, ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తప్ప పూర్తి కాదు. మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం. ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర. అంటే ఆ రోజు కానీ కేంద్రం కానీ ఆ 7 మండలాలు ఇవ్వకపోయింటే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమయ్యేది కాదు. 10 సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్న, మీ ద్వారా ప్రజలందరికీ, మనది ప్రజాప్రభుత్వం, పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పిన వ్యక్తి. ఆ కలని సాధికారం చేద్దాం. అదే నేను నిన్న చెప్పినప్పుడు కూడా ఈ దేశం అభివృద్ధి కావడంలో ఎలాంటి అనుమానం లేదు. 2047కి ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానం. ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించారు.